సూపర్ మ్యాన్ అవ్వడం ఎలా? నీషే మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అవ్వాలన్నాడు. మరి సూపర్ మ్యాన్ అవ్వడానికి నీషే ఏం చెప్పాడు? జంతువుల నుండి మనిషిని వేరు చేసే వాటిలో క్రియేటివిటీ ఒకటి. సో నువ్వొక సృజనాత్మకమైన మనిషిగా మారాలంటే అప్పటి వరకున్న పాత విలువల్ని పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టిన వాడే సూపర్ మ్యాన్. ఈ సూపర్ మ్యాన్గా మారడాన్ని నీషే 3 రూపాంతర దశలుగా వివరించాడు. అందులో 1 ఒంటె. ప్రజెంట్ మనిషి స్థితిని ఒంటెతో పోల్చాడు నీషే. ఎందుకంటే మొత్తం ఉనికిలో అత్యంత వికారమైన జంతువు ఒంటె మాత్రమే. సో ఈ మనిషి అనేవాడు కూడా ఒంటెలాంటోడు. ఎక్కల్లేని భారానంతా తన మీద మోసుకొని బానిసగా బ్రతకడంలో ఆనందం పొందుతాడు. ఒంటికి ఎదురు తిరగడం అంటే చేతకాదు, తిరుగుబాటు చేయడం అంటే అస్సలే చేతకాదు. ఇది కొత్తగా ఏ విషయాన్ని నేర్చుకోదు. చేసిన పనే ప్రతిరోజు చేస్తుంది. దీనికి విసుగంటే ఏంటో తెలియదు. క్రియేటివిటీ అంటే చెడ్డ చిరాకు. దీని వర్క్ని ఎప్పుడు దీని యజమానే నిర్ణయిస్తాడు. దీనికంటూ ఒకటి ఎన్నుకోవడం తెలియదు. ప్రత్యేకమైన టేస్ట్ అంటూ ఉండదు. ఇది స్వేచ్ఛకి ఆమడ దూరంలో ఉంటుంది. ఇదొక కట్టు బానిస. 2 లయన్. నీషే సూపర్ మ్యాన్గా మారాలంటే ఒంటెను వదిలేసి సింహంగా మారు అంటాడు. ఎందుకంటే సింహం ఎవ్వడికి బానిస కాదు. దీనికంటూ ఒక స్వేచ్ఛ ఉంది. ఆకలేస్తే వేటాడుతుంది, నిద్రస్తే నిద్రపోతుంది. సింహాన్నెవ్వడు అలా చేయి ఇలా చేయి అని ఆజ్ఞలు వేయడు. మేబీ ఆర్డర్లేస్తే యుద్ధానికి సిద్ధం అంటుంది. ఆ యుద్ధంలో గెలవనైనా గెలుస్తుంది, లేదా వీరమరణం పొందుతుంది. అంతేలే కాని బానిస బ్రతుకు మాత్రం బ్రతకదు. ఎందుకంటే సింహం తనకు తానే రాజు. అలాగే సింహం ఎత్తైన పర్వతాల దగ్గరకు వెళ్తుంది. ఆ పర్వతాలని తీక్షణంగా చూస్తుంది. చివరికి ఆ పర్వతాలని అధిగమించి ఒక భీకరమైన గర్జన చేస్తుంది. బట్ ఒంటెప్పుడూ పర్వతాలకి దూరంగా ఉంటూ ఎడారి ఇసుకల్లో ఈడ్చుకుంటూ బ్రతుకుతుంది. ఎందుకంటే ఒంటెప్పుడూ ఒక అపోహలో బ్రతుకుతుంది. నాకంటే హైట్ ఏదీ ఉండదని అనుకుంటుంది. అందుకే అది కనీసం పర్వతాలని చూడాలని కూడా అనుకోదు. అలా చూస్తే పర్వతాల కంటే ఒంటె చిన్నపోతుంది. అందుకే అది కనీసం చెట్టు కూడా మొలవని ఎడారిలో బ్రతుకుతుంది. ఇది సింహంలా ఎన్నడూ బ్రతకదు, బ్రతకాలని అనుకోదు కూడా. సో సూపర్ మ్యాన్ అవ్వాలంటే 3rd స్టేజ్లో చైల్డ్గా మారాలి. అంటే ఒంటె సింహంగా, సింహం చిన్న పిల్లాడేలా మారాలి. చైల్డ్ మెంటాలిటీ పూర్తిగా అమాయకత్వంతో మతిమరుపుతో నిండి ఉంటుంది. అతని అమాయకత్వం వల్ల అతని కళ్ళు ప్రతి సెకండ్ ఆశ్చర్యంతో ఉంటాయి. ఆశ్చర్యం వల్ల ఎన్నో మర్మమైన విషయాలు నేర్చుకుంటూ క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తాడు. చైల్డ్కి ఒక విషయం మీద నమ్మకం ఉండదు, అపనమ్మకం ఉండదు. అలాగే విశ్వాసం ఉండదు, అవిశ్వాసం కూడా ఉండదు. వీడికి ఏదైనా నచ్చితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ అంగీకారం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే వీడికి కాదు లేదు అని చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉంటుంది. సో సింహం కూడా కాదు లేదు అని చెప్తుంది. బట్ సింహం దేన్ని అంగీకరించదు. తనకు తానుగా కొత్త విలువల్ని క్రియేట్ చేసుకోలేదు. బట్ వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు పిల్లవాడు రూపాంతర దశల్లో ఉన్నతమైన వాడు అంటాడు నీషే. అలా ఉన్నతమైన వాడు ఏది చేసినా ఒక ఎరుకతో చేస్తాడు. వీడికంటూ కొన్ని బౌండరీస్ ఉండవు. వీడి శక్తిని వీడు సంపూర్ణంగా వాడుకుంటాడు. వాడే సూపర్ మ్యాన్. అలాంటి సూపర్ మ్యాన్లలో డేవిడ్ గోగిన్స్ ఒకరు. ఇతను కాంట్ హర్ట్ మీ అనే బుక్ రాశారు. ఆ బుక్లో మన పవర్ని మనం పూర్తిగా సూపర్ మ్యాన్లా ఎలా ఉపయోగించుకోవాలి, చుట్టూ ఉండే చెత్త చెదరాన్ని ఎలా వదిలించుకోవాలి, మన కష్టాన్ని ఎలా అధిగమించాలి అనే విషయాల్ని కాంట్ హర్ట్ మీ అనే బుక్లో చాలా క్లుప్తంగా చాలా వివరంగా వివరించారు. సో ఈ బుక్ని మీరు తెలుగులో ఆడియో పరంగా వినాలనుకుంటే కుకు FM డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరెన్నో గొప్ప గొప్ప బుక్స్ని వినడానికి కుకు FM 1 ప్లాన్ని కేవలం 199 రూపీస్కే ఇస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కూపన్ కోడ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. కూపన్ కోడ్ పోడ్కాస్ట్ 50.